So hi friends, once again, what a special day it has been, the Doctor's Day. And what can I ask for? Akula Harika Garu. She is a specialist consultant in Care Hospital for Pediatric and Neonatology. Though manandariki perlu pediatric may be very familiar, but neonatology, while present age generation, it is a very, very crucial subject. And such a young, budding, dynamic girl, Dr. ఆకుల హారిక గారిని మనం ఎన్నో ప్రశ్నలు అడిగి ఈ డాక్టర్స్ డే రోజున తన ఒక ఇంత పవిత్రమైన నోబుల్ ప్రొఫెషన్లో తను చేస్తూ ఆ ప్రొఫెషన్ ఒక తాలూకు ఒక అనుభూతిని మన అందరికీ తను షేర్ చేస్తారు. నమస్తే అండి, యశోధర టీవీ ప్రేక్షకుల అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. అండ్ నేను డాక్టర్ ఆకుల హారిక. ఎంబీబీఎస్ నేను మమతా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను, ఎంబీబీ డియాట్రిక్స్ ఫ్రమ్ షాదా. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ నిలఫ హాస్పిటల్లో చేశాను. పోస్ట్ మై ఎంబీబీఎస్ అండ్ ఎంబీబీ డియాట్రిక్స్ నేను స్పెషలైజేషన్ చేసింది నియోనెటాలజీ టీమ్, ప్రెజెంట్లీ వర్కింగ్ అట్ కేర్ హాస్పిటల్ బందర్ యాజ్ అ పీడియాట్రిషియన్ అండ్ నియోనెటాలజిస్ట్. ఇప్పుడు ప్రతి తల్లికి తల్లిపాలు ఎందుకు ఇంపార్టెంట్, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, దాంతో వచ్చే లాభాలు ఏంటి అనేది, దాని తర్వాత వచ్చే లాభాలు బేబీకి ఇంకా తల్లికి దానికి వచ్చే లాభాలు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ప్రతి తల్లి కంపల్సరిగా ప్రతి ఫస్ట్ 6 మంత్స్ వరకు కంపల్సరిగా తల్లిపాలు ఇవ్వాల్సిందే. ఆ 2-3 ఫస్ట్ 2-3 డేస్ వచ్చే తల్లిపాలు కూడా ఏంటంటే కొన్నే వస్తున్నాయి, మా బేబీకి సరిపోతుందో లేదో అనేది డౌట్ మీకు అవసరం లేదు. మొదట వచ్చే పాలలో వాల్యూమ్ తక్కువ ఉన్నా కావాల్సిన బేబీకి కావాల్సిన క్యాలరీ కంటెంట్ అనేది సరిపోతుంది. సో ఇనిషియలీ అది మీరు ఎంత ఫ్రీక్వెంట్గా ప్రతి 2-2 గంటలకి మీరు పాలిచ్చే కొద్దీ ఏంటంటే మన బాడీ తత్వం బేబీకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎవ్రీ మీరు మిల్క్ వస్తుందో లేదో అనేది పక్కన పెట్టేసి బేబీకి ఆన్ డిమాండ్ ప్రతి 2-2 గంటలకి కంపల్సరిగా మిల్క్ ఇవ్వండి. దాంతో వచ్చే లాభాలు ఏంటిది అంటే ఇనిషియల్గా మా తల్లిపాలలో వచ్చే ఏంటంటే యాంటీబాడీస్ అనేవి తల్లిపాల ద్వారా బేబీకి వెళ్తాయి. సో దాంతో మనకి ఇనిషియల్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, డయేరియా కానీ, తర్వాత నార్మల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి మనం కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అంటే తల్లిపాలలో ఉండే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి అవి బ్రెయిన్ బూస్టర్స్ లాగా యాక్ట్ చేస్తాయి అన్నమాట. సో రీసెంట్ స్టడీస్లో ఏం తెలిసింది అంటే ఆ బ్రెయిన్ బూస్టర్స్ ద్వారా తర్వాత రీసెంట్ ఐక్యూ స్కోర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అది బ్రెయిన్ బూస్టర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇచ్చిన బేబీస్కి రీసెంట్ స్టడీస్లో హయ్యర్ ఐక్యూ స్కోర్స్ ఉన్నాయన్నట్టు తెలుస్తుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఏమవుతున్నాయి అంటే ఒబిసిటీ కానీ, టైప్ 1 డయాబెటీస్ అనేది మనము అవాయిడ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లి పాలు ఇవ్వడం ద్వారా ఏంటంటే ఆ ఎమోషనల్ బాండ్ అనేది తల్లికి బేబీకి అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, అడ్వాంటేజెస్ మదర్కి కూడా ఉంటుంది. ఏది అంటే ప్రొటెక్ట్స్ ఒవేరియన్ క్యాన్సర్స్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్లో, ఆర్ ఆస్టియోపోరోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ జనరల్గా డెలివరీ తర్వాత చాలామందికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది, సో ఆ రిస్క్ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ న్యాచురల్ బర్త్ కంట్రోల్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా. సో డూస్ అండ్ డోన్స్ వచ్చేసరికి వన్స్ అండ్ లాస్ట్ కంటిన్యూ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 మంత్స్కి కంపల్సరీగా ఇవ్వండి. దీంతోపాటు మీకు ఎమోషనల్ బాండింగ్ ద్వారా మిల్క్ కూడా ఎక్కువైతుంది. అండ్ ఏమైనా మెడికేషన్స్ డాక్టర్ అడ్వైస్ చేసింది, మల్టీ వైటమిన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైస్ కంటిన్యూ చేయండి. తల్లిపాలు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న సీజనల్ వేరియేషన్స్ వల్ల బేబీని వార్మ్ కేర్లో పెట్టాలన్నమాట. అంటే వెచ్చదనం మనం పుట్టిన పిల్లలకి ఎలా ఇస్తాము, క్యాప్ కానీ, మిటన్స్ కానీ, సాక్స్ కానీ వేసి మంచిగా బేబీని ర్యాప్ చేసి పెట్టాలన్నమాట. సో సెకండ్, మనం యాజ్ ద మాన్సూన్స్ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి సెకండ్ మనం వ్యాక్సినేషన్ గురించి, ప్రజెంట్ మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందు మనం బ్రెస్ట్ ఫీడింగ్తో యాంటీబాడీస్ మనకి మదర్ నుంచి బేబీకి వస్తాయి. సో ఇనీషియల్ 6 మంత్స్ బేబీకి ప్రొటెక్షన్ యాజ్ మనం మాట్లాడినంత వరకు మదర్ ప్రొటెక్షన్ ద్వారా వస్తుంది. బట్ 6 మంత్స్ తర్వాత ఇనీషియల్ వ్యాక్సిన్ ఒకవేళ ఫ్లూ తీసుకున్నందుకైతే ఫస్ట్ 2 డోసెస్ ఉంటాయి. ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసరికి 6 మంత్స్కి ఉంటుంది, 1 మంత్ గ్యాప్ తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ బేబీకి కంపల్సరిగా యాన్యువల్ వ్యాక్సిన్స్ అనేది ఇవ్వాలి, బికాజ్ ఈ వైరసెస్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ న్యూ అప్డేటెడ్ వ్యాక్సిన్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని కంపల్సరిగా యాన్యువలీ ఎవ్రీ ఇయర్ ఫాలోడ్ చేసుకొని కంపల్సరిగా వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. అండ్ ప్రజెంట్ ఉన్న సినారియో కోవిడ్ 4th వేవ్ అనేది కూడా అప్రోచ్ అవుతుంది కాబట్టి
అండ్ ఈ కోవిడ్ అండ్ ఫ్లూ వల్ల ఏంటంటే సిమ్టమ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఏది ఫ్లూ, ఇది ఫ్లూ వల్ల వచ్చిన సిమ్టమా, ఇది కోవిడ్ వల్ల సిమ్టమా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఫీవర్ అయినా కోల్డ్ అయినా కాఫ్ సిమిలర్గా ఉంటాయి. సో అయినంత వరకు బిలో 12 ఇయర్స్ ఇంకా మనకి వ్యాక్సిన్ అప్రూవల్ అని లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ సిమ్టమ్స్ని అవాయిడ్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాదా అని, ఎవ్రీ వ్యాక్సిన్కి మినిమం పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది, బట్ మ్యాక్సిమం సివియారిటీ అనేది మనము అవాయిడ్ చేయొచ్చు. సపోజ్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ ద్వారా ఏంటంటే ఉంది, రిపీటెడ్ హాస్పిటల్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లూ వ్యాక్సిన్తో చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, ఓన్లీ స్లైట్ పెయిన్, ఆ ఇంజెక్షన్ సైట్లో అయినా చిన్న పెయిన్ ఆర్ ఏ ఫీవర్, సో ఏ సింపుల్ పారాసిటమాల్ ద్వారా సబ్సైడ్ అయిపోతుంది. దీనికి మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నన్ను ఏమైనా అప్రోచ్ అవ్వచ్చు, ఆర్ మీ ఫ్యామిలీ పీడియాట్రిషియన్ని కూడా కంపల్సరీగా అడగచ్చు. టు ఆల్ ది అప్కమింగ్ డాక్టర్స్, ఐ వుడ్ సజెస్ట్ అ సింపుల్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంప్రూవ్ బోత్ యువర్ నాలెడ్జ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ క్లినికల్ స్కిల్స్ అండ్ యువర్ మెయిన్ బేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ ప్రొఫెషన్. అండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ టు ఆల్ ద డాక్టర్స్, హ్యాపీ డాక్టర్స్ డే. అండ్ as ours is a very noble profession, continue the same service and take care of yourselves. Happy Doctor's Day. Thank you. To all the Yashodhara TV viewers, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, కోవిడ్ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ యశోధర టీవీ. బాయ్, నమస్తే. నేను మీ డాక్టర్ హారిక, కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ అండ్ న్యూరటాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. థ్యాంక్ యూ.